హాయ్ వెల్కమ్ టు నందిని ఓపెన్ స్నేహం నందిని ఈరోజు మనం స్పైసీ చిల్లీ ఎగ్ బాల్స్ తయారు చేసుకున్నాము రెగ్యులర్ స్టైల్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది ఫ్యూజన్ స్టైల్ అనమాట కొంచెం మన ఇండియన్ స్టైల్లో ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపాను చిల్లీ ఎగ్కి నాలుగు గుడ్ల మిశ్రమం ఇది నాలుగు గుడ్లు బాగా కొట్టుకున్నాం ఇందులో మనం చాప్డ్ ఆనియన్ వేద్దాం చాప్డ్ గ్రీన్ చిల్లీ కొంచెం కోరియాండర్ కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేద్దాం ఇది నేను కొంచెం ఇండో చైనీస్ స్టైల్లో ఫ్యూజన్ స్టైల్లో చేస్తున్నాను ఉప్పు వేసుకొని ఇది బాగా బీట్ చేసుకుందాం కొంచెం ఫస్ట్ ఒకసారి బీట్ చేసుకుందాం బాగా బీట్ చేసుకుని ఇందులో కొంచెం బేసన్ కూడా వేద్దాం శనగపిండి ఇంకో టీ స్పూన్ రెండు టేబుల్ టీ స్పూన్లు ఫుల్ వేద్దాం వేసి కలుపుదాం ఇంకొక స్పూన్ వేద్దాం మనకి ఇది బజ్జీల మిశ్రమం లాగా వచ్చే వరకు కలుపుకోవాలి శనగపిండి ఓకే ఇది ఇప్పుడు మనకు ఓకే అయిపోయింది ఇది బాగా కలుపుకుందాం బీట్ చేసుకుందాం ఇది గుంత పొంగనాల ప్యాన్ని మనము బర్నర్ పైన పెట్టుకున్నాము ఇందులో ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వేడైంది ఇప్పుడు ఏదైతే మనం ఎగ్ బ్యాటర్ తయారు చేసుకున్నామో అది వేద్దాం ఇందులో ఇవి అన్నిట్లో వేసి కొంచెం డిఫరెంట్గా కంప్లీట్గా ఫ్యూజన్ స్టైల్లో చేస్తున్నాను నేను ఈ చిల్లీ ఎగ్స్ బాల్స్ని ఇప్పుడు ఇది కుక్ చేసుకుందాం ఈ ప్యాన్లోనే నేను డీప్ ఫ్రై చేయకుండా ఈ గుంత పొంగనాల ప్యాన్లో చేస్తున్నాను ఇది ఈ గుంత పొంగనాల ప్యాన్లో ఈ ఎగ్ బాల్స్ రెడీ అయిపోయినాయి తీసేసుకుందాం రెండు దిక్కుల్లో ఫ్రై చేసుకుందాం మనము మిగిలిన బ్యాటర్ని కూడా ఇట్లే ఫ్రై చేసుకుందాం మనకు బ్యాటర్లో ఎన్ని వస్తే అన్ని బాల్స్ చేసుకుందాం మనము చిల్లీ ఎగ్ బాల్స్ని టాస్ చేసే ముందు సాసెస్ని మిక్స్ చేసుకుందాము ముందు ఒక టీ స్పూన్ సోయా సాస్ దీనిలోనే కొంచెం చిల్లీ సాస్ వినిగర్ ఒక రెండు టీ స్పూన్స్ టమాటో సాస్ ఒక టూ టీ స్పూన్స్ ఇది మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని టాస్ చేసేటప్పుడు దానిపై నుంచి వేద్దాం ఇప్పుడు కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాం ఇందులో మనం చాప్డ్ గార్లిక్ ముందేద్దాం ఒక టేబుల్ స్పూన్ ఫుల్ అనుకోండి ఇందులోనే చాప్డ్ ఆనియన్ కొంచెం వేద్దాము వేసి ఒకసారి మిక్స్ చేద్దాం ఇది ఇది కొంచెం మెత్తబడితే చాలు ఏదైనా కంప్లీట్ కుక్ కాకూడదు చైనీస్ స్టైల్లో ఇప్పుడు డైస్ క్యాప్సికమ్ డైస్డ్ ఆనియన్ కొంచెం వేసుకుందాం మనకు రుచి టేస్ట్కి సూటబుల్ అంటే వేసుకుందాము కొంచెం డైస్డ్ ఆనియన్ ఇది ఒక క్యాప్సికమ్ ఇది ఒక ఉల్లిగడ్డ ఒక ఆనియన్ని డైస్ చేసుకుందాం ఇది ఇది ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేద్దాం ఇప్పుడు మనము కొన్ని గ్రీన్ చిల్లీలు కూడా వేద్దాము ఎందుకంటే ఇది ఫ్యూజన్ స్టైల్లో చేస్తున్నాను అథెంటిక్ స్టైల్లో గ్రీన్ చిల్లీ రాదు మనం ఇండియన్స్ అన్నప్పుడు కొంచెం స్పైసీ ఇష్టపడతారు కాబట్టి కొన్ని గ్రీన్ చిల్లీలు కూడా వేసినాను ఆ సాస్ వేసేద్దాం మనం ఏవైతే మూడు నాలుగు సాసులు వినిగర్ సోయా టమాటో గ్రీన్ చిల్లీ సాల్ కలుపుకున్నామో అది వేసేసినాము వేసి ఒకసారి మిక్స్ చేద్దాం కొంచెం పెప్పర్ వేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర బ్లాక్ పెప్పర్ ఉంది కాబట్టి బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను నేను కొంచెం సాల్ట్ వేద్దాము ఈ సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది మనం ఎగ్ బాల్స్లో కూడా వేసినాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు చిల్లీ పేస్ట్ వేద్దాం రెడ్ చిల్లీ పేస్ట్ ఇక్కడ వచ్చేసి చిల్లీ పౌడర్ వేయకూడదు చిల్లీ పేస్టే వాడాలి మనము ఇది ఎర్రమిరపకాయలు నానబెట్టుకొని పేస్ట్ చేసుకున్నాం మనము వామ్ వాటర్లో ఇది కొంచెం సేపు చిల్లీ పేస్ట్ ఫ్రై చేద్దాం మనం
ఇందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేద్దాం, ఇది ఆప్షనల్. వేసి ఇప్పుడు బర్నర్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. టాస్ చేసే ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎగ్ బాల్స్ ఏదైతే గుంత పొంగనాలలో చేసుకున్నామో వేసేద్దాం. ఇందులో వేసి టాస్ చేద్దాం. ఇప్పుడు బర్నర్ హై ఫ్లేమ్లో ఉండాలి మనం టాస్ చేసేటప్పుడు. ఇది హై ఫ్లేమ్ పైన మనం టాస్ చేసుకున్నాం, రెడీ అయిపోయింది చిల్లీ ఎగ్. ఈ చిల్లీ ఎగ్ కొంచెం మనం డిఫరెంట్గా చేసుకున్నాము. ఇప్పుడు ఇది ప్లేటింగ్ చేసుకుందాం మనం. ఈ చిల్లీ ఎగ్ రెడీ అయిపోయింది. ఇది చాలా మంచి స్నాక్స్, మనం ఫ్యూజన్ స్టైల్లో చేసుకున్నాం కాబట్టి అథెంటిక్ చైనీస్ కాకుండా కొంచెం ఇండో చైనీస్ స్టైల్ చిల్లీ ఎగ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, చాలా మంచి స్నాక్ ఇది, చిల్లీ ఎగ్ బాల్స్. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ స్నాక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.